సమర్పించు చోటా చెఫ్. ఏంటి మేము కనపడట్లేదు అనుకుంటున్నారా? ఒకసారి కిందకి చూడండి. హలో దారాదా. ఏ గగనకు బీచ్ బీచ్ట వద్దకు. ఏం చేయబోతున్నాం ఇప్పుడు? రోల్ బన్స్. రోల్ బన్స్? రోల్ బన్ చేయాలి. బన్నా? సరే అయితే పన్నీర్తో చేద్దామా? ఓకే, ఇవాళ మేము చేయబోతున్నాము రోల్ బన్. పన్నీర్ బటర్ బన్స్. పన్నీర్ బటర్ బన్స్. దానికి కావాల్సిన పదార్థాలు మేము చెప్పేస్తాం. పన్నీర్ బటర్ బన్స్ కి కావాల్సిన పదార్థాలు నేను చెప్పేస్తా. బటర్ బటర్ అంటే బన్, బన్ ఇంకోటి ఏంటది ఉల్లిపాయలు, బటర్ ఇంకోటి ఉప్పు. ఉప్పు ఇదేంటది? ఇదేంటిది కాదు, అది పచ్చిమిర్చిరా. ఇది కర్రీ మసాలా. ఇదేంటది? కొత్తిమీర. కొత్తిమీర పన్నీర్ తురు. పన్నీర్ తురు. ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఒక బౌల్, మిక్సింగ్ బౌల్, అందులో బన్, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ముందు నాకు చెప్పచ్చు కదా వేసేస్తాను. వేసేస్తున్నావు కదా మరి. ఉల్లిపాయలు వేస్తాం కదా, ఇప్పుడు పన్నీర్ తురుము. ముందే చెప్పచ్చు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా లెఫ్ట్ హ్యాండ్ వేరా, టాప్ యాంగిల్ మిస్ అయిపోద్ది. ఓకేనా? ఇప్పుడు కొత్తిమీర, మళ్ళీ రైట్. ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఊ కలర్ఫుల్, కలర్ఫుల్ కాదు, త్రీ కలర్స్. ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు నన్ను రైట్, నన్ను లెఫ్ట్ హ్యాండ్ ఏమంటావు కదా, ఇప్పుడు రైట్ హ్యాండ్ వేస్తే వద్దంటున్నా. ఇప్పుడేమో నువ్వు రైట్ హ్యాండ్లో కలుపుతున్నా. నువ్వైతే నేను రైట్ హ్యాండ్తో కలిపిన టాప్ యాంగిల్ అక్కడ మిస్ అవ్వదు కదా. కదా చూసావా కదా. చాలే. ఇప్పుడు గరం మసాలా నో వేసాయి, వేరే మొత్తం కాదురా. ఓ బోయ్, ఏదో తగ్గినంత. తగ్గినంత కాదు, తగినంత. మొత్తమైన మొత్తం కాదు, హాఫ్. చాలు. ఇప్పుడు కలుపు 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 కలుపు. ఇక ఒక్క లాస్ట్ పోదండి ప్లీజ్. ఓకే అండి, దీన్ని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. రే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి ఏ హ్యాండ్ అది? ఇప్పుడు ఉప్పు, స్పూన్ అక్కడే ఉంది. మొత్తమా? మొత్తం కాదు. రే రే రే, ఎక్కువైపోతున్నారు. చాలు చాలు, ఇక ఒక్క లాస్ట్. చాలా లాస్ట్ వద్దాను కింద. ఓకే, యాక్చువల్ నేను సాల్ట్ ఎందుకు తక్కువ ఏమన్నా తెలుసా? పన్నీర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను వీటిని సాల్ట్ తక్కువ ఏమన్నాను. తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలియని వాళ్ళు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు ఇప్పుడు ప్రొసీజర్ చేసేయండి. ఓకే, ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ ఆన్ చేసుకోవాలి. చిచి, ప్యాన్ కాదు, స్టవ్ ఆన్ చేసుకోవాలి. అది అలుగుతుంది ప్యాన్. అది మంట, దీనిపైన మనం ప్యాన్ పెట్టుకోవాలి. బన్ను, అందులో బన్ను కాదు బటర్ వెయ్యాలి. నువ్వు బన్స్ వేయాలి ఇప్పుడు కాదు. ఒక్క బన్ను తింటాను ప్లీజ్. కొంటే ఇప్పుడు ఈ బటర్ మెల్ట్ అవ్వాలి. కొంటే చూపుతో మెల్ట్ కదమ్మా, మెల్ట్. రే నీకు అలా అనిపించినట్టుంది, నేను మెల్ట్ అన్నా. మెల్ట్ మెల్ట్ ఆడ అంటే కరిగేటట్టు. అది నాకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. తెలుసా? కొంటే చూపుతో మెడిసే మెల్లగా అమ్మ నా చెల్లగా. ఓకే, ఇది బాగా మెల్ట్ అయింది కదా. ఇప్పుడు నేను వేసుకోవాలి. తినేసేది నా రంగులు. అలా కాదు, ఓపెన్ చేయి, ఇలా ఇలా పెట్టు. ఓకే అండి, ఇది బన్స్ రోస్ట్ అవ్వాలి. ఓకే ఓకే, అందులో ఉప్పు ఉండవే. ఉప్పు ఇంత
అంత డోపు నువ్వు ఏం చెప్పు, మొన్న నుంచి నేనే చెప్తున్నా కదా. అందుకని నువ్వు చెప్పురా. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. మన ఇద్దరం చెప్పే లోపల ఈ రోజు కూడా అయిపోతుంది. తెలుసా తెలుసా? నువ్వే తిరుగుతున్నా, నువ్వు పొట్టిలాగా డపా 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 తిరుగుతున్నా, నువ్వే ఎక్స్ట్రా చేసేస్తున్నావు. అరే నా పొట్ట నిండుంద్రా. ఓకే అండి, ఇవి రోస్ట్ అయ్యాయి కదా, నేను చెప్పొచ్చు కదా క్లియర్గా. దీన్ని మనం ప్లేట్లో తీసుకుందాం. ఇంకా అది రోస్ట్ అవ్వలేదు కదా. చూపించాలి ఇదేంటిది, ఇంత బాగా రోస్ట్ అయ్యాయి. ఎంతసేపు ఇంకా? ఇంకా కొద్దిసేపు. తిరుపతి, చిన్న తిరుపతి ఇక్కడ చింత. ఓకే అండి, రోస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్నాం, ఇందాక చేసుకున్నాం. అమ్మాయి కళ్ళు మండి పోతున్నాయి. ఓకే అండి, ఇందాక చేసిన మిక్స్చర్ని ఈ బన్స్ మధ్యలో పెట్టి ఇంకొక బన్తో ఇంకేనా. నేను కూడా వేస్తా బన్ పైన. ఇది దానిపైన ఎందుకు రా? ఎందుకు? దానిపైన వేయద్దు. ఇంకో దీనిపైన ఇంకొంచెం ఇలా ఇలా అను, ఇలా అను దాన్ని. అది దీనిపైన వేయద్దురా, వేయద్దు. ఓకే అండి, మనం ఇంకొక బంట దీన్ని క్లోజ్ చేయాలి. ఇలా చూసావా బర్గర్లా ఉంటుంది. ఓకే అండి, అయిపోయాయి కదా. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. నువ్వు చూడాల్సిన మర్చిపోయారా? టేస్ట్ చేసే ముందు ఏం చేయాలి? ఫస్ట్ పదార్థాన్ని చెప్పు. ఓకే అండి, టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసీజర్ మీరు చూసేయండి. పన్నీర్ బటర్ బన్స్కి కావాల్సిన పదార్థాలు బన్స్, పన్నీర్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, బటర్, ఉప్పు. పన్నీర్ బటర్ బన్స్ తయారు చేసే విధానం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పన్నీర్ తురుము, కొత్తిమీర వేసి బాగా కలిపేసుకోవాలి. దీనిలో గరం మసాలా, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని బటర్ వేసుకోవాలి. బటర్ మెల్ట్ అయిన తర్వాత బన్స్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్ లో పెట్టుకుని ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని ఈ బన్స్ మీద స్టఫ్ చేసుకుని మరొక బన్స్ తో క్లోజ్ చేసి సర్వింగ్ ప్లేట్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ పన్నీర్ బటర్ బన్స్ రెడీ. కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ చూస్తారు కదా, ఇప్పుడు టేస్టింగ్ టైం. మీ ఓ యా, పన్నీర్ ఉండడం వల్ల ఎంత బాగుంది, బ్యూటిఫుల్, చాలా బాగుంది. రే నీ బాధ నాకు అర్థమైంది, నువ్వు కూడా టేస్ట్. చాలా బాగుంది. అసలు అదిరిపోయింది. అవును, అసలు చాలా బాగుంది కదా.
సూపర్! మీరు పక్కా ట్రై చేసుకోవాలి స్నాక్స్ టైంలో. యాక్చువల్లీ మనం బన్స్ని బటర్తో రోస్ట్ చేసుకున్నాం కదా, అలాగే కర్రీని కూడా హీట్ చేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది. ఇంకా కావాలంటే ఇంకా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అసలు మీరు పక్కా ట్రై చేయాలి ఇలాంటివి. వావ్! చాలండి చాలా. రే ఓకేరా, ఈ బన్స్ మొత్తం నువ్వే తినద్దు, నేను ఎండింగ్ ఇచ్చేస్తాను. సో ఇదండి ఇవాళ మంత్ర డిటర్జెంట్ సోప్ సమర్పించు చోటా చాప్. నెక్స్ట్ టైం ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.